హాయ్ గాయస్ వెల్కమ్ టు ఆల్ తెలుగు మనం ప్రీవియస్గా ఈ అఫ్జల్గంజ్ ఏరియాలో సెకండ్ హ్యాండ్ స్పియర్స్ దొరకద్దని ఒక వీడియోనైతే చేశాను కదా దానికి కంటిన్యూషన్ గాయస్ ఈ వీడియో అంటే పార్ట్ టూ అనుకోండి ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఈ ఏరియాలో సెకండ్ హ్యాండ్ స్పియర్స్ ఎంత ఫేమస్సో అలానే జీప్స్ రీబిల్డింగ్ కావచ్చు లేదా మాడిఫికేషన్ కావచ్చు అది కూడా అంతే ఫేమస్ గాయస్ కానీ ఇక్కడ ఎవరు వీడియోలు అయితే చేయలేదనమాట సో మనమే ఫస్ట్ టైం జీప్స్ మీద వీడియో చేయడం సో వీడియోనైతే చివరి వరకు చూడండి ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు నేను అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను గాయస్ సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా నేనైతే రాజమండ్రి నుంచి అయితే వచ్చాను ఇక్కడికి మా ఏరియాలో సెకండ్ హ్యాండ్ స్పీస్ దొరకడం కానీ ఇలా జీప్స్ దొరకడం కానీ చాలా కష్టం అనమాట కానీ ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ ఈజీగా ఎలోవిల్స్ కానీ వాటికి సంబంధించిన పార్ట్స్ కానీ ఈజీగా అయితే అమ్మేస్తున్నారు మీరు వీడియోలో కూడా చూడవచ్చు ఇక్కడ సీజే సిరీస్ జీప్స్ అంటే వింటేజ్ కమాండర్ టైప్ జీప్స్ అనమాట వీళ్ళు ఇక్కడైతే అమ్ముతున్నారు వాటిని ఇంకా మాడిఫై కూడా చేస్తారంట మన రిక్వైర్మెంట్ బట్టి వింటేజ్ జీప్స్ అయితే చాలా బాగున్నాయి గాయస్ మీరు కూడా వీడియోలో చూడొచ్చు కొన్ని జీప్స్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ స్టీరింగ్ కూడా ఉన్నాయన్నమాట అంటే ఇవి మరీ పాతవనమాట అంటే ఒరిజినల్ విలేజ్ జీప్స్ కూడా అని మీరు అనుకోవచ్చు ఇక్కడ మీరు ఒకటి గమనించండి గాయస్ ఇక్కడ జీప్స్కి ఏంటంటే వాటికి తగ్గట్టే ఎలా వీల్స్ అన్నది మాడిఫై అయితే చేశారనమాట ఒకవేళ అది వింటేజ్ జీప్ అయితే ఆ వెహికల్కి తగ్గట్టు స్మాల్ సెగ్మెంట్ టైర్ని అయితే ఇన్స్టాల్ చేశారు అలానే సెమీ మాడిఫైడ్ జీప్ అయితే ఆ వెహికల్కి తగ్గట్టు మిడ్ సైజ్ టైర్ అనేది ఫిట్ చేశారు సో ఇలా ఏ సెగ్మెంట్ వెహికల్కి ఆ సెగ్మెంట్ టైర్స్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల వెహికల్ లుక్ అనేది ఓవరాల్గా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న వింటేజ్ జీప్స్ చాలా బాగున్నాయి గాయస్ ఇంకా నాకు చాలా బాగా నచ్చినవి కూడా ఇవి ఏంటంటే మా ఏరియాలో దొరకడం చాలా కష్టం అందుకే నేను ఇక్కడ చూసి వీటిని షాక్ అవుతున్నా ఇంకా ఈ మార్కెట్లో ఎక్కువగా అలవీల్స్ అయితే అమ్ముతున్నారు గాయస్ మీరు ఇక్కడ ఈ షాప్లో చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మొత్తం హై అండ్ జడ్ కావచ్చు హై అండ్ వేరియంట్ వెహికల్స్ కావచ్చు వాటికి సంబంధించిన వీల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అంటే డైమండ్ కట్ అలవీల్స్ అంటారు కదా ఆ మోడల్లో ఎక్కువ ఉన్నాయి అనమాట ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి గాయస్ హై ఎలావీల్స్ అనేది పర్చేజ్ చేసే ముందు వీల్కి చిన్న బ్రేక్ అయినా కానీ మీరు అయితే పర్చేస్ చేయకండి ఎందుకంటే హై స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఎలో వీల్ అనేది బ్రేక్ అయిందంటే మనం చాలా సివియర్ యాక్సిడెంట్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది సో బెటర్ మీరు చిన్న క్రాక్ ఉన్నా పర్చేజ్ చేయకండి ఎలావీల్ బాగుంటే కనుక మీరు తీసుకోండి క్రాక్స్ ఉంటే మాత్రం తీసుకోకండి గైస్ ఇంకా ఈ మార్కెట్లో ఒక స్ట్రీట్ అయితే మీకు కంప్లీట్గా చూపించాను నెక్స్ట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే ఇంకా జీప్స్ అయితే ఎక్కువ మాడిఫై అయితే చేస్తారంట ఇంకా ఇక్కడ బంపర్స్ లాంటివి కార్ క్యారియర్స్ లాంటివి ఎక్కువైతే సేల్ చేస్తున్నారు మీకు సెకండ్ హ్యాండ్లో కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి తక్కువ ప్రైజ్లు అయితే దొరుకుతాయి గాయస్ ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసిన డ్రీమ్ వెహికల్ ఎంఎం ఫైవ్ ఫార్టీ కావచ్చు ఎంఎం ఫైవ్ ఫిఫ్టీ కూడా కావచ్చు ఇదైతే నేనైతే ఎలా డ్రీమ్ బిల్ చేద్దాం అనుకున్నానో అలానే ఉందన్నమాట వెహికల్ కూడా కండిషన్ మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఎలాంటి వెహికల్ని స్క్రాప్ కండిషన్ నుంచి మీరు చూస్తున్న కండిషన్ ఇంకా బియాండ్ లెవెల్లో అయితే తీసుకువెళ్ళి మాడిఫై అయితే చేస్తా సో మీరు చేయవలసింది ఏం లేదు గాయస్ జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోని చూస్తూ ఉండండి నేనైతే టుబీస్ సూన్ ఇలాంటి జీప్స్ని అయితే మోడిఫై అయితే చేస్తా ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే గాయస్ మంచి జీప్ని అయితే వెతుకుతున్నాను నేను ఇది రిమ్ సైజ్ వచ్చేసి ఆర్ ఫిఫ్టీ నైన్ టైర్ విడ్త్ అండ్ హైట్ అన్నది ఎక్కువ ఉండడం వల్ల అగ్రెసివ్గా అయితే కనబడుతుంది మనకి వెహికల్ ఇంకా చూస్తున్నారు కదా అట్ సైడ్ ఇంకా త్రీ జీప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా సీజే సిరీస్ అయితే ఎక్కువ వాడతారంట మనం అందుకే ఇక్కడ మార్కెట్లో ఎక్కువగా ఈ కమాండర్ టైప్ మోడల్ అయితే ఎక్కువ ఉన్నాయి ఈ జీప్ చూస్తున్నారు కదా ఏహెచ్బి సిరీస్ అని ఉంది నెంబర్ ప్లేట్ అంటే ఇది చాలా పాతది అనమాట ఒరిజినల్ వింటేజ్ వెహికల్ అని కూడా మనం అనుకోవచ్చు గమనించండి గాయస్ ఇక్కడ ఏంటంటే ఇంజిన్ స్వాప్స్ పవర్ స్టీరింగ్ పవర్ బ్రేక్స్ అన్నీ మాడిఫై అయితే వీళ్ళు చేస్తారంట వాటికి సంబంధించిన రిపేర్ అండ్ పవర్ స్టీరింగ్ లాంటివి యాడ్ చేయడం పవర్ బ్రేక్స్ లాంటిది యాడ్ చేయడం అలాంటి వర్క్స్ కూడా వీళ్ళు చేస్తారంట నేనైతే కనుక్కున్నాను వాళ్ళని మీరైతే గమనించవచ్చు మీకు నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో ఇది వర్కింగ్ డే ఎలా ఉంటుందో ఒక వీడియో అయితే చిన్న క్లిప్ని అయితే పెట్టాను నేను సో ఇదే మార్కెట్ వర్కింగ్ డేలో ఎలా ఉంటుందో ఒక అవగాహన అయితే ఉంటుంది మీకు సో గమనించండి గైస్ ఆ ఫ్రంట్ అయితే ఎంఎం ఫైవ్ ఏ తార్లా మాడిఫై అయితే చేశారు దాన్ని కూడా ఇక్కడ అయితే రెండు ఉన్నాయి ఎంఎం ఫైవ్ ఫార్టీ సిరీస్ వెహికల్స్ గమనించండి ఇది వచ్చేసి నా డ్రీమ్ వెహికల్ అన్నమాట మీ అందరు సపోర్ట్ ఉంటే కనుక నేను ఇలాంటి వెహికల్ని మాడిఫై అయితే చేస్తాను నేను లైక్ స్క్రాప్ కండిషన్లో అయితే దొరికితే మనకి ఇలాంటి వెహికల్స్ మీకు నేను కంప్లీట్గా ట్రాక్స్ ప్యాక్స్లో తయారు చేస్తాను అనమాట వెహికల్ని మీ అందరు సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి గాయస్ కంప్లీట్గా నేనైతే వెహికల్ని తయారు చేసి మీకు నేను చూపిస్తాను నాకు ఆల్రెడీ ఈ వెహికల్ బిల్డ్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉంది నేను ట్వంటీ ట్వంటీ వన్లో ఒక ఎంఎం ఫైవ్ ఫార్టీని కంప్లీట్గా రీబిల్డ్ అయితే చేశాను గాయస్ అది మీకు క్లిప్స్ కూడా మీకు యాడ్ చేసి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు గమనించండి టైర్ సైజ్ ఎంత ఉందో విత్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది గాయస్ ఇది నాకైతే టైర్ అండ్ ఎలా అలా వీల్ ఇంకా ఈ బాడీ కూడా బాగా నచ్చింది అనమాట ఎవరో చేయించుకుంటున్నారు కానీ మంచి టేస్ట్ఫుల్గా చేయించుకుంటున్నారు వెహికల్ని ఈ మార్కెట్ ఏరియాలో ఎక్కువగా మన ముస్లిం బ్రదర్స్ అయితే ఉంటారు గాయస్ సో నేను వెళ్ళింది రంజాన్ నెక్స్ట్ డే అవడం వల్ల వీళ్ళైతే షాప్స్ అనేది ఓపెన్ చేయలేదు అనమాట సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ షాప్స్ అనేది ఓపెన్ చేసి ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ షాప్స్ క్లోజింగ్లో ఉన్నాయన్నమాట ఇంకా మీరు గమనించవచ్చు మన కార్స్కి సంబంధించి క్యారియర్స్ కావచ్చు ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంతమంది అయితే గార్డ్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు కదా అవి కూడా ఇక్కడ ఎక్కువైతే అయితే సేల్ చేస్తున్నారు అంటే కొత్తవి ఉన్నాయి అలానే సెకండ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో మీకు ఎవరికన్నా రిక్వైర్మెంట్ ఉంటే ఈ మార్కెట్లోకి అయితే రెండు గైస్ మీకు బడ్జెట్లో అయితే దొరికేస్తాయి గాడ్స్ అనేవి ఇంకా కార్ క్యారియర్స్ కూడా ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట మీకు బడ్జెట్లో కావాలంటే ఈ మార్కెట్లో ఒకసారి తిరిగితే సరిపోతుంది మీకు మంచి ప్రైస్లో దొరికేస్తాయి మీకు ప్రీవియస్గా చూపించినట్టే ఇక్కడ కూడా వీల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి గైస్ ఇవైతే వరుసగా మూడు షాపులు అయితే ఉన్నాయి ఈ మూడు షాపుల్లో కూడా మంచి మంచి వీల్స్ అయితే నాకు కనిపించినాయి అంటే మంచి బ్రాండెడ్ వీల్స్ అయితే కనిపించినాయి అన్నమాట లైక్ బీఎం డబ్ల్యూ ఆడి ఆ టైప్లో అయితే ఉన్నాయి గాయస్ ఎలావీల్స్ అయినా మీకు నేను ప్రీవియస్గా చెప్పాను కదా ఎలావీల్స్ అనేది మన వెహికల్లో చాలా కీరోలు అయితే ప్లే చేస్తాయి మనం ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవాలి ఎలావీల్స్ అన్నవి ప్రీవియస్ పార్ట్ వన్ వీడియోలో చూపించినట్టే ఈ మార్కెట్లో కూడా కార్కి సంబంధించిన పార్ట్స్ ఎక్కువైతే అమ్ముతున్నారు గాయస్ టైల్ లైట్స్ హెడ్లైట్స్ ఇంజిన్స్ ప్రతిదీ అయితే వీళ్ళైతే సేల్ అయితే చేస్తున్నారు ఇంకా జీప్స్ అయితే ఎక్కువ అయితే మాడిఫై అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి నెక్స్ట్ డే గాయస్ మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ నేనైతే వెళ్ళాను ఈ మార్కెట్ ఏరియాలోకి మన ఎదురుగా ఉన్న జీప్కి ఏంటంటే వీళ్ళు పవర్ బ్రేక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారు సో పవర్ బ్రేక్స్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తారంటే ఈ వెహికల్కి డిఫాల్ట్గా డ్రమ్ బ్రేక్స్ అనేది వస్తాయి కదా సో డ్రమ్స్ అనేది రీప్లేస్ చేసి ఆ ప్లేస్లో డిస్క్స్ అనేది పెట్టి అలానే పంప్ అనేది ఒకటి ఉంటుంది అదైతే వీళ్ళైతే ఇన్స్టాల్ చేస్తారనమాట సో అలా పవర్ బ్రేక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు అలానే ఈ ఎంఎం ఫైవ్ ఫార్టీకి ఇంజిన్ వర్క్ అయితే చేస్తున్నారు ఇంకా మీరు బ్యాక్ సైడ్ కూడా గమనించవచ్చు ఒక సీజే సిరీస్ జీప్కి ఛాసెస్ మీద అయితే బిల్ చేస్తున్నారు సో వీడియో అన్నది చివరి వరకు చూశారు కదా గైస్ కంటెంట్ కనుక మీకు నచ్చుంటే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మరింత కంటెంట్ నేనైతే ఇలా ప్రొవైడ్ చేస్తూ ఉంటానన్నమాట మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే ఈ మార్కెట్ నేమ్ వచ్చేసి అఫ్జల్ గంజ్ గాయస్ ఇది వచ్చేసి హైదరాబాద్ నియర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఒక జంక్షన్ అనమాట సో ఇక్కడ ఏంటంటే మనకి సాగర్ దర్శిని అని చిన్న రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది దానికి స్ట్రైట్గా ఎలా వచ్చారంటే మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఇంజన్స్ అవి కనిపిస్తాయి గాయస్ సో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే కారుకి సంబంధించిన చిన్న చిన్న పార్ట్స్ అయితే అమ్ముతారు లెఫ్ట్ సైడ్ అనమాట సో దీనికి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ ఏంటంటే జీప్కి సంబంధించిన పార్ట్స్ కానీ ఎలా విల్స్ కానీ అవి అయితే ఎక్కువ అనమాట సో ఈజీగా మీరైతే అడ్రస్ని అయితే సోర్స్ చేయవచ్చు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర జంక్షన్ నుంచి స్ట్రైట్గా వచ్చారంటే లెఫ్ట్ సైడ్ కారుకి సంబంధించిన పార్ట్స్ అలానే రైట్ సైడ్ ఏంటంటే జీప్కి సంబంధించిన పార్ట్స్ కానీ ఎలా విల్స్ కానీ అవి అయితే ఎక్కువ అమ్ముతారనమాట సో కంటెంట్ కనుక మీకు నచ్చుంటే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ థ్యాంక్ యూ